తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటర్ బోర్డు నిర్వాహకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అవకతవకల కారణంగా విద్యార్థులు చనిపోయారని, వారి చావుకు తెలంగాణ సర్కారే కారణమంటూ పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇంటర్ బోర్డు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ మంగళవారం ఇంటర్ బోర్డుకు వచ్చింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్, గ్లోబరీనా సీఈఓ రాజు, విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డిని 5 గంటల పాటు విచారించింది. ఫలితాల్లో తప్పిదాలకు కారకులు ఎవరు, ఎన్నడూ లేని విధంగా భారీగా తప్పులు దొరలడానికి కారణం ఏంటి, ఇందులో ఇంటర్ బోర్డు పాత్ర ఏమిటి అంటూ కమిటీ వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మరోసారి దర్యాప్తు చేపట్టిన త్రిసభ్య కమిటీ గురువారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని, త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే నిందితులుగా తేలితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అపోహలకు పోయి ఆందోళనలు చెందవద్దని సూచించారు. మరోవైపు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన విద్యార్థులందరివి మరోసారి అప్లై చేయకుండానే వారి ఫలితాలను రీవెరిఫికేషన్ చేస్తామని, మెమోలను వారి ఇంటి వద్దకే పంపిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇంటర్ బోర్డు ఎలాంటి ఫలితాలు వెల్లడించనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.